అయితే మేమనేది ఏంటంటే మాకు కేసీఆర్ రావాలని ఉంది. తాగునీరు లేక చాలా మంది ఇబ్బంది పడ్డవాళ్ళు. ఇప్పుడు తాగునీరు తోటి కూడా అదేం లేకుండా బాధలు ఏం లేకుండా ఉంది. మేము ఇంటి దగ్గర 10 మందిని కలిసి అట్లా బోర్లు కూడా వేసుకున్నాము. ఆ బోర్లు కూడా ఈ మోటార్లు కానీ కాలిపోయినప్పుడు షార్టర్లు కానీ చేపియమని అడిగినాము. అయితే ఊళ్ళో 10-15 మోటార్లు అట్లున్నాయి, అవి చేపిస్తారు. మిగతా మోటార్లు అన్ని చేపియాలంటే చేపియరు. మేమే కలేసుకొని జమ చేసుకొని మేమే చేపించుకుంటాం. కాకపోతే ఈ తాగునీళ్ళు మంజూర వాటర్ అయితే వస్తున్నాయి. లేని వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండే. ఆ నీళ్ళతోటి జర చాతగాని వాళ్ళు కూడా జర బెనిఫిట్ ఉంది నీళ్ళ కోసము. అయితే కేసీఆర్ వస్తే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాం. అనుకుంటున్నాం కానీ మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేస్తే ఏమవుతుందంటే, ఇంతకు ముందుకు మసాలా సంచికి ఒక మసాలా సంచికి 300 ఉండేది. ఇప్పుడు కోరమండలం సంచి 1000 రూపాయలు, 1200, 1500 దాకా అయింది. మాకు ఆ రేట్లు తగ్గించాలి. మాకు కేసీఆర్ వస్తే బాగానే ఉంటుందని ఉంది. ఆ రేట్లు అనేది తగ్గించాలి. మేము పంట పండించిన పంటకేమో రేట్ తగ్గిస్తుండు. మేం మసాలాలు మందులు అవన్నీ మాకు కావాలంటే అవేమో రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ రేట్లు తగ్గించాలి, అందరికి బాగుంటుంది అని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు మీకు పొలం ఉందా, మీకు రైతు బంధు ఏమైనా వస్తుందా? వస్తుంది, వస్తుంది మేడం. అది మరి దానికి దేనికోసం యూజ్ చేస్తున్నా అంటే దేనికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బుల్ని? ఆ డబ్బుల్ని మాకు పంట పండితే, పంటలు ఎక్కువగా పండట్లేదు మేడం. పండుతున్నాయి కానీ వర్షాలు సరిగా లేక ఇప్పుడు మక్క పెట్టినాం. మక్క ఇప్పుడు కంకుల మీద ఉంది, వర్షం పడట్లేదు కదా, అట్లయి మక్క ఎండిపోతుంది. ఇప్పుడు వాటర్ అంటే అంతటికి సరిపోవు, ఉంటాయి వాటర్, బోర్ ఉంది మాకు కూడా, కానీ అంతటికి సరిపోవు కదా మేడం. ఇప్పుడు 5-6 ఎకరాలు చేస్తున్నాం మేము, 5-6 ఎకరాలకు వాటర్ సరిపోవాలంటే సరిపోవు కదా. అట్లానే ఈ రైతు బంధు వేసినప్పుడు ఏమవుతుందంటే, మాకు పంట సరిపడ రాక, దిగుబడి రాక, రేట్ ఎక్కువ లేక ఏమవుతుందంటే, ఆ పైసలు మాకు మసాలాలకు మందులకే సరిపోతుంది. మేము బ్రతకడమే మాకు కష్టం ఉంది ఆ పంట మీద. కాకపోతే రేట్ ఎక్కువ వేయాలి, పత్తికైనా మక్కకైనా ప్రతి ఒక్కదానికి కొంచెం రేట్ ఎక్కువ వేయాలి. మేము కొనుక్కొచ్చే వాటికి ప్రతి ఒక్కదానికి రేట్ ఎక్కువ ఉంటుంది. మేము పండించి అమ్మిన వాటికి రేట్ తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ చేస్తే మేము కూడా సంతోషంగా బతకగలుగుతాం. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా చాలా మందికి ఏంటంటే ఇదే బాధ, మందులకి ఎక్కువ రేట్. ఇంత చిన్న డబ్బా పురుగు వస్తుంది. ఇప్పుడు పత్తి పెట్టినాం, ఒక నెల కాగానే దానికి పురుగు మందు కొట్టలేదనుకో, అది పురుగు కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఒక 15 రోజులకి, 20 రోజులకి ఇట్లా మందు కొట్టాలంటే ఏమవుతుందంటే, గింత డబ్బకే ఒకసారికే సరిపోయేంత వస్తుంది. ఆ ఒక డబ్బకే 2000, 1500 అట్లుంటుంది. మేము పంట ఒక పంట పండించే లోపు దానికి దాదాపు 5-6 సార్లు మందు లేనిది ఆ పంట పండది. అది అంతా అన్నిసార్లు 4-5 సార్లు మసాలా వేసి 4-5 సార్లు మందు కొట్టి మేము కాయకీలలను తీసుకుపోయి కూలలను తీసుకుపోయి మేము పంట పండిస్తే మాకు క్వింటల్కి 6000, 7000 ఈ రేటు పెట్టుడే కష్టం. మాకు కనీసము క్వింటల్ పత్తికి 15000, 12000 ఉంటే మాకు సంతోషం. 6000, 7000 పెడితే మేము ఇవన్నీ పెట్టి సగానికి సగం తగ్గించండి. మేము ఇవన్నీ వేసి అంత పంట పండిస్తే మాకు అందులో ఏం మిగులుతుంది మేడం? కొంచెం రేట్లు వడ్లకైనా మక్కలకైనా ఏదానికైనా కొంచెం రేట్ ఎక్కువ చేయాలి. మసాలాలకు ఎక్కువ వేసిండు కాబట్టి మా పంటకు కూడా ఎక్కువ చేస్తే మాకు నయం ఉంటుండే. మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏమనగా, నా పేరు భీమర్ కవిత, మా ఆయన పేరు భీమర్ స్వామి. మేము వ్యవసాయం చేస్తాము, మాకు వడ్లకు కానీ మక్కలకు కానీ పత్తికి కానీ కొంచెం రేట్ ఎక్కువ చేస్తే బాగుంటుంది. మాకు మేము మందులు కొంటున్నాం, మసాలాలు కొంటున్నాం, ప్రతి ఒక్కటి మందులు కావాలన్నా మసాలాలు కావాలన్నా ప్రతి ఒక్కదానికి రేటు వేయించారు. మా పంట మేము కష్టాజీతం దానికి మాత్రము రేట్ లేదు. మాకు రేట్ ఎక్కువ చేస్తే బాగుంటుంది. మాకు కేసీఆర్ రావాలనే ఉంది. కాకపోతే మాకు ప్రతి ఒక్క పంటకి రేట్ ఎక్కువ చేయాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కేసీఆర్ రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఫర్టిలైజర్స్ అంటే అది పురుగు పడుతుంటుంది కదా, ఆ చెదలు పురుగు అవన్నీ పడుతుంటుంది, వాటికి ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి. ఇప్పుడు రైతు బంధు వచ్చినా కూడా వాటికి డబ్బులు అవుతున్నాయి అని వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇది ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? కంకణాల సువర్ణ. కంకణాల సువర్ణ. సువర్ణ గారు, ఇప్పుడు మీకు భూమి ఉందా? మనకి ఉంది, పంట పొలం ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉన్నది. సో 2 ఎకరాలకు మీకు రైతు బంధు వస్తుందా? వస్తుంది. రైతు బంధు వస్తుంది. సో రైతు బంధు వస్తుందంటే మీకు ఏం పండిస్తున్నారు మీరు? పత్తి. పత్తి పండిస్తుంది. పత్తి పండిస్తున్నాం కానీ మందులకు కైకిలకే సరిపోతలేదు కదా, మా డబ్బులు వచ్చినా గానీ వచ్చినట్టే మీకు పని వాళ్ళకి వీళ్ళకి మాత్రమే సరిపోతుంది. గడ్డి వీకుడుకు, ఈ దంతెలకు, ఈ మందు కొట్టుడుకు వీటికే సరిపోతున్నాయి. మళ్ళా మేమే అప్పు తెచ్చి అది చేస్తున్నాం. ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఏమైనా దళిత బంధు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా? దళిత బంధు ఎవరికి రావట్లేదు. ఎవరికి లేదు? ఎవరికి లేదు. మరి ఎప్పుడైనా మీరు మీ అధికారులను కలవడం జరిపింది అంటే మీ సర్పంచ్ కి వెళ్ళి చెప్పడం జరిగింది? సర్పంచ్ ఏం చేస్తాడు? సర్పంచ్ ఆయనే మా లెక్కనే సర్పంచ్ అంతే.
ముగ్గురు అన్నదమ్ములం మేము మాకు ఇబ్బంది ఉంది ఇల్లు లేదు ఇల్లు కావాలని మేము రాచిచ్చినాము రాచిస్తే మాది వచ్చిన పేరు వచ్చిన గానీ కొట్టేసి సాటి సాటిన పంచేసిండు బెడ్రూమ్లు ఎవరికి రాలేదు మా ముగ్గురు అన్నదమ్ములకు ముగ్గురు అన్నదమ్ములకు ఎవరికి రాలేదు మీకు మీ జాగాను కూడా తీసుకున్నారు వాళ్ళు మా జాగా ఉంది మాకు కానీ మాకు మెసులు కోవడం లేదు ప్లేస్ లేదన్నట్టు మాకు రెండు రెండు రూమ్లు ఉన్నాయి అందులో మెసులు వస్తలేదు చిన్నగా బాగున్నాయి అని మేము ఇట్లా రాసిస్తారు కదా అప్లికేషన్ పెట్టినాం మేము మా పేరు వచ్చింది మా పేరు వస్తే మా పేరు కొట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేసిండు వాళ్ళకు జాగా భూమి బాగున్న వాళ్ళకి ఇచ్చేసిండు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు అదే అంటాను ఇప్పుడు మరి కేసీఆర్ ఎందుకు రావాలని మళ్ళీ కోరుకుంటాను అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తే నన్న ఈ బెడ్రూమ్లు ఇచ్చిన వాళ్ళకి కుల జాగానన్న మాకు ఇస్తాడేమో అని మేము కోరుకుంటున్నాం అది ఇస్తాడేమో మాకన్నా అని మేము బెడ్రూమ్లో వచ్చిన వాళ్ళు కూడా ఆ తల ముంచుకురు కదా వాళ్ళు అయితే ఖాళీ తలం ఉంది వాళ్ళది ఆ ఖాళీ తలం అన్న వాళ్ళకు కావాలని కోరుకుంటారు వాళ్ళు మళ్ళా ఆ బెడ్రూమ్లో వచ్చిన వాళ్ళే మళ్ళా కావాలంటారు ఖాళీ తలం కూడా మేము వదిలిపెట్టము అని అంటారు మా సర్పంచ్ మంచోడు కాక కదా మా సర్పంచ్ మాట్లాడగలుగుతలేడు కదా సర్పంచ్ అట్లా దొంగతనాన ఇచ్చేసిండు బెడ్రూమ్లు మాకు తెలియకుంటేనే తెలిస్తే మాకు మేము లొల్లి వేస్తామని రాత్రి పూటనే వంచేసారు రాత్రి పూటనే అన్ని చదురుకురు ఏది చేస్తలేము మేము ఇప్పుడు బెడ్రూమ్ వచ్చిన వాళ్ళను అడిగితే ఏమంటారు అంటే అది మాకు ఇస్తానంటే మేము బెడ్రూమ్లోకి వచ్చినాము ఖాళీ స్థలం కూడా మాకే ఉండాలి మేము అమ్ముకుంటాం మాకు లేకనే మేము బెడ్రూమ్ తీసుకున్నాం కాబట్టి అంటే ఇప్పుడు మీరు వీడియో పరంగా మీరు కేసీఆర్ సార్కి చెప్పండి మీ బాధ చెప్పండి ఒకసారి హలో వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకున్నారు నేను కంకణాల సువర్ణ మాట్లాడుతున్నాను మా ఆయన పేరు కంకణాల కనకయ్య మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ ఇల్లు గురించి ఇబ్బంది పడుతుంటే మేము బెడ్రూమ్ రావాలని కోరుకున్నాము మాకు రాలేదు మాకు ఖాళీ ప్లేస్ అన్ని ఇస్తారేమో అని కోరుకుంటున్నాం సార్ మేము రాజకీయ పార్టీ అంటే ఇష్టం అంటే ఏ రాజకీయ నాయకులు అంటే ఇష్టం ఎవరు వస్తే మంచిది మీ ఊరికి మంచి చేసేది ఏ నాయకుడు అయితే మంచి చేస్తాను నీకు అనిపిస్తుంది ఎందు చేత అంటే నీకు ఏం మంచి ఎప్పుడైనా కరెంట్ అయినా ఎప్పుడైనా 24 ఇప్పుడు నైట్ బయట దగ్గర నైట్ ఎప్పుడైనా నిద్ర లేకుండా అప్పుడు వాటర్ పెట్టేటోళ్ళు ఇప్పుడైతే 24 అవర్స్ కరెంట్ మార్కెట్ వాళ్ళు వచ్చేసాలి అంతకంటే ఏమి ఇప్పుడు కరెంట్ అయినా ఏదైనా బయట ఏదైనా సరే ఇప్పుడు సీట్లు అయినా కాలేజ్ అయినా కేసీఆర్ మంచి చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ అంటే నాకు సపోర్ట్ అయితే ఇప్పుడైతే ఏం లేదు అంటే జాబ్స్ పరంగా అప్పుడు ఇప్పుడైతే నీకు మీ ఊర్లో నీకు మంచి చేసింది కాబట్టి మీ వాళ్ళకి మంచి చేసింది కాబట్టి నీకు కేసీఆర్కి వెళ్ళాలని అనుకుంది ఓకేనా థ్యాంక్ యూ అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255